అంటే అలా సింగిల్ గా నేను బయటికి రావడం పాపం తీసుకొని మాక్సిమం రాను నేను మా హస్బెండ్ తోనే వస్తాను అన్నమాట ఇప్పుడే మా ఆయన అయితే టిఫిన్ అయితే చేసేసారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పూజ కూడా చేసేసుకున్నాను అన్నమాట గీతమ్మ కూడా వచ్చింది పూజ చేయడానికి సో ఇగండి నచ్చిందా నీకు కోకో మెల్లం చూస్తున్నావా గుడ్ గర్ల్ నుంచి వచ్చాను కదా ఇంకేముంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఏముంటావు మళ్ళీ మా ఆయన అన్నారంటే ఏమంటారు ఎప్పుడు చూడా గుమ్మడియాలతోనే కూర పెట్టేసి మా ధరని చంపేస్తుంది అని అంటారు బట్ సో ఎవరో మన సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి మేము మొన్న 2 డేస్ ఇంట్లో లేము కదా సో అప్పుడైతే కిందన వాచ్మ్యాన్కి అయితే ఇవి ఇచ్చేసి వెళ్ళిపోయారంట ఫ్రెండ్స్ ఈ కలర్ ఏంటి కలర్ ఏంటి ఏం కలర్ ఎల్లో ఇది ఇదేం కలర్ ఏ కలర్ చెప్పు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇద్దరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సో ఈరోజు మండే ఈరోజు మా ఇంటి డ్యూటీకి వెళ్ళేది కదా సో నేను నైట్ అయితే మత్తుగా పట్టుకుని పోయినా ఫ్రెండ్స్ అసలు టైర్డ్ అయిపోయాం అనమాట బాగా ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట డాడీ ఇడ్లీ రుబ్బు అలానే అట్ల రుబ్బు బకెట్స్ అయితే నాకు ఇచ్చేసారు అనమాట సో నాకు ఈజీ అయిపోయింది సో చట్నీలు అయితే నేనే చేసుకున్నా పలుకులు ఉన్నాయి సో దాంట్లో కొంచెం మిరపకాయ వేపేసి చట్నీ చేసుకున్నాను ఇది వచ్చేసరికి టమాటీ చట్నీ అనమాట దీనికోసం టమాటీ గట్ట అన్ని ఆడతాం కదా ఆడింది నేను ఆడాను అనమాట చేసింది మాత్రం డాడీ వాళ్ళు చేశారు ఇలా ఇచ్చేసారు అనమాట నాకు టమాటీ లేపేసి ఇచ్చేస్తే నేను ఆడిస్తున్నాను ఇక ఇలా ఇచ్చేసారు ఇది చాలా ఉంది అనమాట నాకు చాలా రోజులు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోదానని నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకో ఏం ఉండదు ఏం పాడవ్వదు అంటే నేను తీసుకొచ్చేసాను అనమాట సో వీడియో అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేస్తాను గీతగాడు కూడా లెగిసిపోయాడు అనమాట లెగిసిపోయిన తర్వాత ఇంకా తనైతే అట్టు తింటుంది మా ఆయనకి కూడా టిఫిన్ పెట్టాను అతను కూడా టిఫిన్ తింటున్నారనమాట సో గీత గీతిక ఏం చేస్తున్నావు తిని అట్టు తిని పడేసినావు తిను తిను అమ్మ నైట్ అంతా పాలు ఎక్కువగా తాగలేదు టైర్డ్ అయిపోవడం వల్ల పడుకుంటూ పోయింది లెగిసిన వెంటనే ఫస్ట్ ఒకటి అడిగింది అమ్మ ఆకలి వేస్తుందమ్మ అనేసి సో వేంగ వేంగ చేసేసాను అనమాట ఇంకా పూజ చేసేది ఉంది వీళ్ళిద్దరికి ఇచ్చేసాను కదా ఇక్కడ అట్లా ఒక 2 వేసేసుకొని సైడ్కి పెట్టేస్తాను పెట్టిన తర్వాత నేను పూజ చేసిన తర్వాత తింటాను ఇప్పుడే మా ఆయన అయితే టిఫిన్ అయితే చేసేసారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పూజ కూడా చేసేసుకున్నాను అనమాట గీతమ్మ కూడా వచ్చింది పూజ చేయడానికి సో ఇగండి పువ్వులు గట్ట నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను అమ్మవారింటి దగ్గర నుంచి సో నిండుగా ఉందనమాట పూజ చేసేసుకున్నాను సో ఇంతవరకు అయితే పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా గీతుక ఇంకా స్నానం చేయకుండా పూజ చేసేసింది రా గీతు గీతమ్మకి కోకో మెల్లన్ వేయాలంట ఏటి కావాలన్నా ట్యాబ్లోనే చూస్తుందంట సో ఈ గాజుల షేడ్ ఉంది కదా ఫ్రెండ్స్ నేనైతే మొన్న రీసెంట్గా సర్దిసుకున్నాను నీట్గా ఉంది కదా ఇప్పుడు మీద ఉన్నవన్నీ కిందకి తెచ్చుకున్నాను యాక్చువల్గా సర్దినప్పుడే వీడియో పెడదాం అనుకున్నాను అప్పుడు అవ్వలేదన్నమాట సో ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట టైం అయితే 10 అవుతుంది ఈ మొబైల్ ఎంత బాగుంది కదా క్లారిటీగా వస్తుంది వీడియో అయితే సో గీత వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి గీతగాని స్నానం చేయించేసి నేనైతే టిఫిన్ చేసేయాలి పద గీతు కా పద ఆ ట్యాబ్లో చూడండి కుక్క మిల్ల నేర్పించుకుంది వాళ్ళ డాడీ చేత గీతు బాగుందా ట్యాబ్ గీతు నచ్చిందా నీకు కోకో మిల్లని చూస్తున్నావా గుడ్ గర్ల్ సో గీతకి అయితే అప్పుడే స్నానం చేద్దాం ఇంకెందుకని చెప్పేసి నేనైతే టిఫిన్ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ చట్నీ అండ్ టమాటీ అలానే రుబ్బట్టుతో తినేస్తాను అనమాట సో ఆకలే వస్తుంది తన కోసం నేను వెయిట్ చేశాను అనుకోండి తను ఎప్పుడే స్నానం చేస్తుందో తెలియదు తను 3 నచ్చితే ఓకే అమ్మ పదమ్మ స్నానం చేయించమ్మా అంటది లేదు అంటే లేదంటది అక్కడ అక్కలు చూడండి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి ఉంది ఇది గీతకడిది ఇది ఏమొచ్చి మా ఆయనకి 2 వేస్తే తిన్నానే సరే ఒక్కటి తిన్నారనమాట సో ఇప్పుడు నేను 2 వేసుకొని తినేస్తున్నా ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ టైం అయితే ఈరోజు వంట స్టార్ట్ చేసేసరికి 1 అయింది అనమాట అంతవరకు నాకు కొత్త ఫోన్ కదా
ఇందులో కైన్ మాస్టర్లో నేను కైన్ మాస్టర్ సింబల్ రాకుండా లోగో రాకుండా ఎడిటింగ్ అనేది వేరే కైన్ మాస్టర్ యాప్ ఉంటుంది డైమండ్ అని చెప్పేసి అందులో చేస్తాను. యాక్చువల్గా ఈ శాంసంగ్ గెలాక్సీతో వీడియోస్ తీస్తున్నవి అందులో అప్లోడ్ చేస్తుంటే అవ్వటం లేదనమాట, అన్సపోర్టెడ్ వీడియోస్ అని చెప్పింది. సో నాకు ఎడిటింగ్కి ఈరోజు అయితే నియర్లీ 3 అవర్స్ టైం పట్టేసింది. చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. కొత్త కదా, కొత్త ఫోన్లో ఏమీ తెలియటం లేదు అందుకోసము. సో డైలీ అలవాటు అయితే వచ్చేస్తుంది. అప్పుడు నేను ఏం చేశానంటే లైట్ కట్ ఉంటుంది అది కూడా వీడియో ఎడిటింగ్ యాప్, అందులో ఎడిటింగ్ చేసేసి ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. సో దానికే టైం పట్టేసింది, అందుకే వంట లేట్ అయిపోయింది. అంతలోపు గీతు పాప నా పక్కన కూర్చొని చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పడుకుంటుంది అనమాట, తను పాలు తాగేసి. సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేసిన. ఇంతకీ వంట ఏంటని అనుకుంటున్నారా? సుత్తి ఒడియాలు, అదే గుమ్మడి ఒడియాలు విత్ టమాటీ అనమాట. కర్రీ వచ్చేసరికి, అంటే నిన్న క్యాంప్ నుంచి వచ్చాం కదా, ఇంకేముంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఏముండవు. మళ్ళీ మా ఆయన అన్నానంటే ఏమంటారు, ఎప్పుడు చూడ గుమ్మడి ఒడియాలతోనే కూర పెట్టేసి మా ధరని చంపేస్తుంది అని అంటారు. బట్ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఏ వంట వాటితో వండేస్తాం కదా. సో ఇప్పుడైతే నేను అలా వండేసాను అనమాట. ఒడియాలు అప్పడాలు కూడా లేవు, అవి కూడా ఆపలేదు, చూసుకొని ఈవినింగ్ ఎప్పుడో ఏపుతాను. సో ఈ డబ్బీలన్నీ ఖాళీ చేయాలి ఫ్రెండ్స్. తినడానికి మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాం, కొంచెం కొంచెం ఉన్నాయి అవి కూడా ఒక ఈ 1 మంత్లో ఖాళీ చేసిద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. చూద్దాం, ఇవి అయితే మొన్న వేసిన బట్టలు అనమాట, 2 డేస్ బ్యాక్. అవి ఇంకా అలానే ఉంచాను, కొంచెం సేపు అయిన తర్వాత పనులన్నీ చేస్తాను. నాకు ఇంతవరకు టైం రెస్ట్ కూడా దొరకలేదనమాట, మొత్తం పని పని అయింది. సో ఇప్పుడైతే కొంచెం సేపు నేనైతే సేర్ పడతాను. సో ఎవరో మన సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి మేము మొన్న 2 డేస్ ఇంట్లో లేం కదా, సో అప్పుడైతే కిందన వాచ్మ్యాన్కి అయితే ఇవి ఇచ్చేసి వెళ్ళిపోయారంట ఫ్రెండ్స్. ఈ ఫోటో ఉండు, నెక్స్ట్ ఇది ఎవరో కూడా నాకు తెలీదు. ఫ్రేమ్ అయితే ఉంది, దేవుడు ఫోటోలా ఉంది, దేవస్థానందే. ఇది వచ్చేసరికి అన్నవరం ప్రసాదం, ఇక్కడదే ఈ దేవుడిదే. బట్ థ్యాంక్స్ అండి, ఎవరో నాకు తెలీదు, చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు మాత్రం. ఇంకా ఆ ఫోటో ఫ్రేమ్ అయితే మా ఆయన వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాను. గీత్ గారు అయితే చూడండి, తువ్వాలు కప్పేసాను అనమాట, అలాగే పడుకునిపోయింది, బట్టలు కూడా వేసుకోలేదు. సో మా ఆయన అయితే వచ్చేసి తినేసి అయితే లంచ్ చేసి వెళ్ళిపోయారనమాట. గీత పాప ఇంకా పడుకొని లేగలేదు. సో తనకైతే ఇప్పుడే నేను ఇంకా అన్నం కలిపేసి ఉంచాను, తను లేచినట్టే పెడదామని చెప్పేసి. సో ఇప్పుడు తన పక్కన నేను కూడా పడుకుంటాను, తను ఎంత లేస్తే అంతకు అన్నం తినిపిస్తాను. టైం అయితే 6:30 అవుతుంది ఫ్రెండ్స్. ఏంటో ఈరోజు ఇంకా మా ఆయన అయితే రాలేదనమాట. సో పాపకైతే ఆయిల్ రాసి జడలు వేసేసాను, ఇక గిన్నెలు అయితే కొంచెం ఉన్నాయన్నమాట, అవి దోమేసుకుందామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. మా గీతం చూడండి ఎన్ని గిన్నెలు ఎన్ని గ్లాసులు చేస్తుందో. అన్న మధ్యాహ్నం కలిపింది, సగం తిన్నది, మిగతా సగం అనేది ఉంచింది. సో ఇప్పుడైతే కూర కొంచెం ఉంది గిన్నెలోకి తీసేయాలి, అన్నం కొంచెం ఉంది గిన్నెలోకి తీసేసి మిగతా అన్ని సామాన్లు అనేవి సింక్లో వేసేసి సింక్లో ఉన్న అంట్లన్నీ దోమేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా. సో ఇప్పుడు టాస్క్ వచ్చేసరికి అదే అనమాట. సో ఒక 1/2 అవర్లో ఈ పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు తీసేసి ఇంకా మడత పెట్టేది ఉంది, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గీత పాపని కొంచెం మా ఫేస్ వాష్ చేసేసి ఇంకా నేను ఫేస్ వాష్ చేసి జస్ట్ టచ్అప్ వేసేసుకుంటాం. ఓకే కంటిన్యూ చేస్తుంటే చూస్తుంటాను. సో ఇంట్లో పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేను పాపను తీసుకొని అలా బయటకు వచ్చాను అనమాట, తను ఒకసారి అలాగ ఒక రౌండ్ తిప్పేసి వచ్చేద్దాం, మా ఆయన రాలేదని చెప్పేసి. టైం అయితే 7:30 దాటుతుంది. సో మా ఆయనకి ఫోన్ చేసేసి ఇంకా నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేస్తాను. సో ఇప్పుడైతే నేను పాపను తీసుకొని ఇంకా టైలర్ షాప్కి వచ్చాను అనమాట. ఒక డ్రెస్ ఉంటే ఒక లాలీపాప్ కావాలి అని అంటే కొన్నాను, తింటాను. బాగుందా? బాగుందా? బయటకు వస్తే ఏదో ఒకటి లంచం ఇవ్వాలన్నమాట, లేకపోతే రాదు ఏడుస్తుంది, అక్కడే ఉండిపోతారంటది, దాన్ని బాధపడలేకుండా. సో అప్పుడు ఇది టాప్ ఇచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోవడమే. ఫస్ట్ టైం అనమాట ఇలా సింగిల్గా నేను బయటికి రావడం పాపని తీసుకొని. మ్యాక్సిమం రాను, నేను మా హస్బెండ్తోనే వస్తాను అనమాట. అతనే దిగబడతారు, అతనే తీసుకొస్తారు, అంటే తిన్ను ఎత్తుకొని నడలేను కదా అని చెప్పేసి. ఇంటి నుంచి మరీ దూరం కదా, 1/2 కిలోమీటర్ కనుక అక్కడ ఉంటుంది అనమాట ఆ టైలర్ షాప్. సో ఇప్పుడైతే మేము పార్క్ వచ్చాము, గీత పప్ప పార్కు తీసుకెళ్ళమ్మా అంటే ఇంకెందుకని చెప్పేసి తీసుకొచ్చాము. లాలీపాప్లు ఎన్నవి చెప్పు, ఈ కలర్ ఏంటి? కలర్ ఏంటి? ఏం కలర్? ఎల్లో. ఇది ఇదేం కలర్? ఏ కలర్ చెప్పు. గీన గుద్ది గల్ నీకు వచ్చి చెయ్యి, కూర్చో కూర్చో కూర్చొని తిన, గుడ్ గర్ల్. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? నాన్న ఎక్కడికి వెళ్ళారు? డ్యూటీకి వెళ్ళారా? నిన్ను తీసుకెళ్ళలేదా? ఓకే.
టైం అయితే 8 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అన్ని తిరిగేసి వచ్చేసామన్నమాట పార్క్ గట్టి వెళ్ళేసి. ఇంకా పార్క్ అయితే ఒక నేను తీసుకున్నాను. ఇంకెందుకు మా ఆయనకి చెప్పడం అని అతను అయితే ఇంకా డ్యూటీ నుంచి రాలేదు. ఒక్కొక్కసారి అంతేని చాలా లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందో అర్థం కాదు. సో ఒక్కొక్కసారి పనులనే ఉండిపోతాయి కదా పెండింగ్, అవన్నీ చేసుకుని వస్తూ ఉంటారు అనమాట. అంటే మధ్యాహ్నం కూర కొంచెమే ఉంది. ఇప్పుడు కూరగాయలకి వెళ్ళలేదన్నమాట. పాపను ఎత్తుకొని అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం. తను అయితే నడట్లేదు, కొన్ని నడిస్తే ఎత్తుకొని వెళ్ళడానికి. సో నడట్లేదు కాబట్టి ఇంకా నేను కూరగాయలు ఏం తీసుకురాలేదు. బైక్ మీద వెళ్తాను కూరగాయలకి. ఇంటికి వచ్చేసానమాట. కానీ పిల్లల్ని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళడం, వాళ్ళని తిప్పేద్దాం అనుకోవడం చాలా కష్టం అండి. ఫస్ట్ టైం కదా నేను తను ఒక్కదాన్ని ఇలా తీసుకెళ్ళాను. బాగా అలుపు వచ్చేసింది అనమాట. సో డింక్ తాగు. సో బాగా అంటే బాగా అలుపు వచ్చేసింది నాకైతే. ఇంకా ఎత్తుకొని నడిచాను ఈ చివరి నుంచి ఆ చివరికి. ఏమా బాబోయ్ అనిపించింది. ఇంకెప్పుడు తీసుకెళ్ళను అంత దూరం. కావాలంటే పార్క్ ఇంటి ఎదురుగా కాబట్టి వెళ్ళేసి పార్క్లో కొంచెం సేపు ఆడిపించేసి తీసుకొచ్చేస్తాను. కానీ దూరం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఎత్తుకొని నేను నడుచుకొని వెళ్ళాలి కదా. నాకు స్కూటీ బైక్ గట్టి ఏం లేదు అందుకోసం. సో ఇప్పుడే మా ఆయన వచ్చారు. టైం అయితే 9 అయ్యింది. ఏవి ఈ మధ్య క్లాసులు చెప్తానని చెప్పారు కదా. క్లాస్ చెప్పేసి వస్తారు క్లిపింది. అందులోపు నాకు ఎందుకో ఫ్రెండ్స్ ఈవినింగ్ గిన్నెలు దోమిన కాడ నుంచి ఇది బాగా నొప్పి పెట్టేస్తుంది అనమాట. ఇది చివరిది. మా అమ్మమ్మ గారు ఫోన్ చేసినప్పుడు అన్నాను అనమాట, అమ్మమ్మ గారు బాగా నొప్పి పెడుతుంది అంటే గోరు చుట్టు అయ్యింది ఏంటో, దానికి నిమ్మకాయ పెట్టు లేదా నెయిల్ పాలిష్ పెట్టు అని అంటే గోరు ఫుల్గా పెట్టుకుని ఈ చివర నానమాట బాగా నొప్పి పెడుతుంది. ఈ చివర నానమాట బాగా నొప్పి పెడుతుంది, ఊసిపింది, కొంచెం సలుపెట్టేస్తుంది, నీరు పట్టింది అంటున్నారు అమ్మమ్మ గారు. నీరు పడితే అలా నొప్పి వస్తుందమ్మా అంది. సో నెయిల్ పాలిష్ పెట్టమంటే పెట్టాను అనమాట. ఇప్పుడు దేవుడి దయవల్ తగ్గిపోలే. అన్నీ కుడి చేత్తోనే కదా చేస్తాము. ఇప్పటికే సొరకులు ఎక్కడ పడితే అక్కడ పడతాయి. ఇంక ఒకటి చాక్తో కట్ చేసినప్పుడు ఒకసారి తెగిపోతుంటాయి ఎక్కడ పడితే అక్కడ. అది సాలవ్ అన్నట్టు ఇంక ఈ నొప్పులు ఆడవాళ్ళకి. సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్ రెడీ చేయడానికి రుబ్బట్లు వేసేస్తున్నాయి. ఇప్పుడైతే ఇడ్లీ ఏం పెట్టట్లేదు అనమాట. మధ్యాహ్నం కర్రీ అయితే కొంచెం ఉంది. సో ఇదండి ఇది. అలానే చట్నీ టమాటాతో ఈరోజుకి ఇలా ఈజెస్ట్ అయి తినేస్తాం అనమాట. ఓకే రుబ్బట్లు వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మా ఆయన తినేశారు. ఇప్పుడు నాకు మా ఆయన అయితే తినిపిస్తున్నారనమాట. ఎందుకంటే చెయ్యి బాగలేదు కదా. మళ్ళీ ఇది పెడితే మండుతుంది కదా, అందుకోసం తినిపించండి అంటే తినిపిస్తాను అన్నారు. దానికోసం వెయిటింగ్ ఇక్కడ అట్టి పెట్టుకొని కూర్చున్నాం. సో టైం అయితే 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా పనులన్నీ అయిపోయాయి అనమాట. తినేసినాం పాపకి. పాపకి అయితే పాలు అచ్చి పెడుతున్నాను అనమాట. వరిగిన తర్వాత తెచ్చి ఇక్కడ పెట్టడమే. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే మన ధరణి గుడ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. గీతమ్మ చూడండి ఎంత తొందరగా నేను బాయ్ చెప్తానా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా అనమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఐ లవ్ యూ. ఓకే నాన్న బాయ్ చెప్పు.